హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డైలీ తెలుగులోనే 60 ఫోన్ కాల్స్ అనేవి చేస్తూ డైలీ 1000 చొప్పున మంత్లీ 30,000 రూపీస్ ఎర్న్ చేసుకునే విధంగా నోటిఫికేషన్ అయితే డిష్ టీవీ కంపెనీ వారు రిలీజ్ చేశారు. ఎలాంటి అప్లై ఫీ అయితే లేదు, కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా మన వీడియోని ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి డిష్ టీవీ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనే జాబ్ డీటెయిల్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఫ్రీలాన్సర్ ఫర్ ఇన్బౌండ్ కాల్స్, ఇవన్నీ కూడా కాల్స్ అనేవి చేసే జాబ్స్. కాబట్టి డైలీ మీరు 60 ఫోన్ కాల్స్ అయితే మీరు మాట్లాడాల్సి అయితే ఉంటుంది. అర్న్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఇచ్చారు. హ్యాపీగా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎక్కడికి కూడా వెళ్లాల్సిన నీడ్ అయితే లేదు. అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసాం గైస్, ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. డిష్ టీవీ .in అఫీషియల్ డిష్ టీవీకి సంబంధించిన వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ నుంచే మీరు రీఛార్జెస్ ఇవన్నీ కూడా చేసుకుంటారు కదా, అందులోనే మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు, ఎనీ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకునేందుకు ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో జాబ్ డిస్క్రిప్షన్ చూసిన తర్వాత ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు గైస్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, రిటైర్డ్, విఆర్ఎస్, ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరికన్నా కూడా సో యొక్క అవకాశం అయితే ఉంటుందని చెప్పి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. మన ఛానల్ నుంచి కూడా చాలామంది స్టూడెంట్స్ అయితే వాచ్ చేస్తున్నారు కాబట్టి స్టూడెంట్స్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, ఎవరన్నా కూడా జాబ్స్కి అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. నచ్చిన టైంలో అయితే వర్క్ అనేది చేసుకోవచ్చు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు. సో యాజ్ అ ఫ్రీలాన్సర్గా మీరు ఇన్బోన్ కాల్స్ అయితే చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు అడ్వైజర్స్ విల్ రిసీవ్ కస్టమర్ కేర్ రిలేటెడ్ కాల్స్. మీకు కాల్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. సో మీరు ఏం చేయాలంటే సో వాటిని లిఫ్ట్ చేసి మాట్లాడడం, వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడం, డిష్ టీవీ రిలేటెడ్గా ఏదైనా సో ఆఫర్స్ ఉన్నా లేకపోతే ఏదైనా ప్లాన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉన్నా కూడా సో వాళ్ళైతే మీకు కాల్ చేసి అడుగుతూ ఉంటారు. ప్రాపర్గా మీరు వాళ్ళకి ఆ యొక్క ప్లాన్ రిలేటెడ్ కానీ లేదంటే వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ వాళ్ళు అడుగుతారో సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళకి మీరు షేర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే సో మీకు రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. సో దీనికోసం మీకు డైలీ ఒక 50 నుంచి 60 ఫోన్ కాల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో వాటిని లిఫ్ట్ చేసి మీరు అయితే మాట్లాడాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకి శాలరీస్ ఎలా ఉంటాయి, శాలరీస్ ఎలా ఉంటాయంటే ఆన్ పర్ కాల్ బేసిస్ కింద మీకు ఇక్కడ శాలరీస్ అనేవి ఉంటాయని చెప్పి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అప్రాక్సిమేట్లీ 30,000 రూపీస్ వరకు కూడా మీరైతే ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫుల్ టైం చేసుకుంటే, పార్ట్ టైం చేసుకుంటే అరౌండ్ ఒక 20,000 రూపీస్ వరకు కూడా మీరైతే సంపాదించుకోవచ్చు అనమాట. సో దీంతోపాటు ఇక్కడ మనం చూడొచ్చు, మస్ట్ హ్యావ్ ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అండ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్, అంటే నెట్ కనెక్షన్ కూడా మీకైతే ఉండాలని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఇక్కడ మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చూస్తారు. దాంతోపాటు కస్టమర్ కేర్ రిలేటెడ్గా మీకు కాస్త నాలెడ్జ్ అయితే ఉండాలి. వాయిస్ ప్రాసెస్ జాబ్స్ కాబట్టి ఫోన్ కాల్స్ అనేవి చేయాలి. సో కస్టమర్ సపోర్ట్ని ఇవ్వడానికి సో మీరైతే ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలని చెప్పి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ హెచ్ఆర్ డీటెయిల్స్ అయితే ఇచ్చారన్నమాట, కుల్దీప్ కుమార్ అని చెప్పేసి తనకు సంబంధించినటువంటి అఫీషియల్ మెయిల్ ఐడికి అయితే మీరు డైరెక్ట్గా మెయిల్ అనేది చేయొచ్చు అనమాట. సో వాళ్ళైతే మీకు రీచ్ అవుతారు. సో ఏంటంటే మీరు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మీకు అప్లై నౌ అని చెప్పేసి కనిపిస్తుంది కదా బటను, దానిపైన క్లిక్ చేసి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. క్లిక్ ఆన్ బిలో లింక్ అండ్ ఫిల్ ద ఫామ్ అని చెప్పేసి ఇచ్చున్నారు. అలాగే అవర్ టీమ్ విల్ కాంటాక్ట్ యూ షార్ట్లీ, వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత వాళ్ళ టీమ్ మెంబర్స్ అయితే మీకు వేరే సోన్ అయితే కాల్ బ్యాక్ అయితే చేస్తామని చెప్పి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కదా. సింపుల్ ఏం లేదు, జస్ట్ మీరు అప్లై మీద క్లిక్ చేయండి, ఒక చిన్న ఫామ్ వస్తుంది, ఆ ఫామ్ని అయితే ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. గైస్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనపడుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక డిష్ టీవీ D2H ఫ్రీలాన్సర్ జాబ్ అని చెప్పేసి ఇచ్చున్నారు. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో మీకు ఎలాంటి అప్లై ఫీ అయితే లేదు గైస్, వీళ్ళు కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారన్నమాట. డిష్ టీవీ డస్ నాట్ చార్జ్ ఎనీ ఫీ అండ్ ఇట్ ఈస్ హియర్ బై అడ్వైజ్ టు నాట్ పే ఎనీ ఛార్జెస్ అని చెప్పేసి ఇచ్చారు. ఎలాంటి అప్లై ఫీ కానీ ఏమీ లేదు, మీరు ఎటువంటి సింగిల్ రూపీ ఎవరికి కూడా పే చేయవలసిన రిక్వైర్మెంట్ లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు అప్లై చేసుకోండి అని చెప్పి వీళ్ళైతే క్లియర్గా ముందుగానే చెప్తున్నారు. సో దీనికి అప్లై లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉందో, ఓపెన్ చేసి అప్లై మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనపడుతుంది. డీటెయిల్స్ ఫిల్ చేయాలి, మీ మెయిల్ ఐడి ఇవ్వండి, తర్వాత మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి ఫుల్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, ఎటువంటి మిస్టేక్స్ అనేవి చేయొద్దు. సో ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ప్రెజెంట్ సిటీ నేమ్ అయితే మెన్షన్ చేయాలి, ప్రెజెంట్ మీరు ఎక్కడ నివసిస్తున్నారో మెన్షన్ చేయండి. తర్వాత మెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత లొకేషన్ గురించి అయితే అడుగుతున్నారు. సో మీరు మెట్రో సిటీస్ లైక్ ఢిల్లీ, ముంబై లాంటి పెద్ద పెద్ద సిటీస్లో ఉంటే కనుక మెట్రో అని చెప్పేసి పెట్టండి. లేదు టైర్ 1 సిటీస్ అయితే కనుక, సో అలా టైర్ 1 అంటే హైదరాబాద్, బెంగళూరు ఇటువంటి ఉంటాయి కదా కాస్త చిన్నవి, సో అటువంటి లొకేషన్స్ అయితే కనుక మీరు టైర్ 1 పెట్టుకోవచ్చు. లేదు ఇంకా చిన్న సిటీస్ అనుకుంటే టౌన్స్ ఇటువంటి ఉంటాయి కదా, సో అవి మిగతా వాళ్ళందరూ కూడా సో టైర్ 2 పెట్టేసుకోండి, ఈ విధంగా సరిపోతుంది.
సో నెక్స్ట్ ఏంటంటే కనుక స్టేట్ నేమ్ ఇవ్వాలి. సో ఏపీ వాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు అయితే తెలంగాణ. సో ఆ విధంగా ఇచ్చిన తర్వాత మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. సో ప్రాపర్గా మీరు వర్కింగ్ నెంబర్ అయితే ఇవ్వండి కదా, ఎందుకంటే వాళ్ళు మీకు కాల్స్ అనేవి చేస్తారన్నమాట, మెయిల్ అయితే చేయరు, కాల్స్ అనేవి చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఫోన్ నెంబర్ అయితే ఉండాలి. ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వండి. సో తర్వాత మీ జెండర్ అయితే చూస్ చేసుకోవాలి. జెండర్ కూడా చూస్ చేసుకున్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే పెట్టుకోండి. సో మీకు మినిమం 18+ అయితే ఉండాలి. అప్ టు 50 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఈవెన్ రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇక్కడ మనం చూడొచ్చు, సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఎంప్లాయ్మెంట్ స్టేటస్ గురించి అయితే చెప్తున్నారు. ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ పెట్టుకోండి. స్టూడెంట్ ఉంది, హౌస్ వైఫ్ ఉంది, ఎంప్లాయిడ్ ఉంది. సో ఏదన్నా కూడా పెట్టుకోవచ్చు అనమాట, ఇబ్బంది అయితే లేదు, ఏదన్నా పెట్టుకోండి. తర్వాత మీ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు అనమాట, మినిమం మీకు 12th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ చదువుతున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ ఫినిష్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. 12th పాస్ అయిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు, పీజీ డిప్లొమా, సో ఎవరన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోండి. తర్వాత ల్యాప్టాప్ ఉందా, డెస్క్టాప్ ఉందా నీ దగ్గర. సో మీరు ఏం చేయాలి, ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ పెట్టుకోండి, డెస్క్టాప్ అయితే డెస్క్టాప్. తర్వాత ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి అయితే అడుగుతున్నారు అనమాట. బిలో విండోస్ 10 అయితే సెకండ్ ఆప్షన్, ఒకవేళ విండోస్ 10 కానీ ఇంకా అబోవ్ కానీ ఉంటే మీరు ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోండి. తర్వాత సిపియు సంబంధించిన డీటెయిల్స్ అడుగుతున్నారు అనమాట. సో మోస్ట్లీ చాలామందికి 1.5 GHz కానీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ది పెట్టుకోండి. ఇంకా తక్కువ అయితే కనుక సో మీరు సెకండ్ ఆప్షన్ పెట్టుకోండి. తర్వాత ర్యామ్ గురించి అడుగుతున్నారు. మోస్ట్లీ మీకు 4 GB కన్నా ఎక్కువే ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోండి, లేదు అంటే సెకండ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు అనమాట, స్టోరేజ్ గురించి అయితే అడుగుతున్నారు. మోస్ట్లీ ఏంటంటే ఫస్ట్ ఆప్షనే పెట్టుకోవాలి మీరు. ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది 50 GB కన్నా, ఇప్పుడు వచ్చేవన్నీ కూడా 1 TB ఉంటున్నాయి కాబట్టి సో ప్రాబ్లం అయితే లేదు, పెట్టుకోండి. తర్వాత నెట్ కనెక్షన్ ఎలా ఉంది, మొబైల్ హాట్స్పాట్ అయితే మొబైల్ హాట్స్పాట్ పెట్టుకోండి. సో డాంగిలా లేకపోతే రూటరా లేకపోతే బ్రాడ్ బ్యాండ్ అని చెప్పేసి అడుగుతున్నారు. మీ దగ్గర ఓన్లీ మొబైల్ ఉంటే కనుక మొబైల్ హాట్స్పాట్ పెట్టుకోండి, సరిపోతుంది. నెట్ స్పీడ్ కూడా పెట్టుకోండి, 20-30 ఎలా ఉంటుంది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి అడుగుతున్నారన్నమాట బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ గురించి. ఒకవేళ నేను షార్ట్ లిస్ట్ అయితే నేను అప్పుడు తీసుకుంటానని కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. విల్ టేక్ వన్ ఇఫ్ గెట్ షార్ట్ లిస్ట్ అండ్ నేను షార్ట్ లిస్ట్ అయిన తర్వాత అప్పుడు తీసుకుంటా, ఇప్పుడైతే నాకు లేదు అని చెప్పేసి కూడా మీరు పెట్టుకోవచ్చు. హెడ్సెట్ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు, పెట్టుకోండి ఎస్ అని చెప్పి, అందరికీ దగ్గర ఉంటుంది కాబట్టి. స్మార్ట్ ఫోన్ ఉందా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు, ఎస్ పెట్టుకోండి. తర్వాత మీ మొబైల్ ఫోన్లో ర్యామ్ ఎంత ఉందని చెప్పేసి అడుగుతున్నారు, పెట్టుకోండి. తర్వాత మీ మొబైల్ ఎంత స్టోరేజ్ కెపాసిటీ అని చెప్పేసి అడుగుతున్నారు, పెట్టుకోండి. తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు అనమాట, సో మీకు తెలుగు మలయాళం ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మీరు ఏదైనా చూస్ అని చేసుకోండి. ఒకవేళ తెలుగు ఇక్కడ మనకు లేదు కాబట్టి కింద అదర్స్ అనేసి పెట్టేసుకొని పెట్టుకోవచ్చు. జాబ్ పోస్టింగ్ ఏ విధంగా తెలిస్తే ఇక్కడ మీరు యూట్యూబ్ అని చెప్పేసి పెట్టచ్చు, లేదంటే అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పేసి విధంగా పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ రేటింగ్ అడుగుతున్నారు ఇంగ్లీష్లో. సో మీ యొక్క రేటింగ్ అయితే ఈ విధంగా ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఇచ్చుకోండి. హిందీకి సంబంధించి కానీ ఏదైనా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. ఇచ్చుకున్న తర్వాత ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా లేదా ఇవన్నీ కూడా ఇచ్చుకున్న తర్వాత కింద మీకు సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి చాలా సింపుల్గా మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి గైస్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.